నారా లోకేష్ తనపై చేసిన ఏ ఆరోపణైనా నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. ఆయన సూలూరుపేటలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోకేష్ చేసిన ఆరోపణలని ఆయన ప్రభుత్వంలో లోకేష్ పక్కన ఉన్న నాయకులు చేసిన అవినీతినని, అది ఆయన ప్రభుత్వంలో చేసిన అవినీతిని తనపై ఆపాదిస్తున్నారని సంజీవయ్య ఛాలెంజ్ చేశారు. నారా లోకేష్ దమ్ముంటే నిరూపించేందుకు వెనక్కి రావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నా సొంత రైస్ మిల్ నుంచి బియ్యం తీసుకొని మళ్ళీ బియ్యం తీసుకొచ్చి ఆ రైస్ మిల్ మీద అందిస్తాను. ఇప్పుడే ఏడే ఉన్నాడు ఆ అన్న మీద దగ్గరలో ఉన్నాడు. వస్తే ఆ రైస్ మిల్ ఏదో నీకు స్క్రిప్ట్ రాచరే ఆ మనగాళ్ళు ఆ చెంచాగాళ్ళు ఆ చెంచాగాళ్ళను తీసుకొని వచ్చి ఆ రైస్ మిల్ చూపిస్తే నీ పార్టీకి ఇప్పుడే రాచేస్తాను, నీ పార్టీకి ఇప్పుడే రాచేస్తాను. సిరసలింబాడు కొండకి అరగుండు గీశాడు. ఎవడే ఆయన చూసి తెలుసుకో, ఆ సిరసలింబాడు కొండకి గుండు గీసింది ఎవడో తెలుసుకో. నేను నీ పక్కనే ఉన్నారు మాట్లాడుతుంటే, నువ్వు మాట్లాడుతూ ఉంటే నీ పక్కన ఉన్న వాళ్ళే గుండు గీసింది. గుండు గీసింది ఎవరు? నీ పక్కన ఉన్న వాళ్ళే. నువ్వు మాట్లాడతావు, నీకు ఛాలెంజ్ చేస్తున్నా. ఈ పక్కనే ఉన్నావు, నా కాన్స్టిట్యూన్సీలో ఉన్నావు, నా ఎల్లగొడ దాటరా ఇంకా, సూలూరుపేట ఎల్లగొడ ఇంకా దాట్లా. ఇప్పుడే లేచి మరి మత్తులతో స్నానం చేస్తామో, నేరుగడికి వస్తే నీ నాయకుల్ని నువ్వు అందరూ వస్తే, నువ్వు ఎక్కడ నిన్న నాయుడుపేటలో మాట్లాడేవో అదే సెంటర్లో ఇదే విలేకరులతో మేము వస్తాం. నువ్వు నా మీద చేసిన ఆరోపణలో ఒక్క ఆరోపణైనా రుజువు చేస్తే నేను ఈరోజే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాలను చేస్తాను. నువ్వు నిరూపించలేకపోతే మరి ఇదే అన్నమేడు ఎల్ల నుంచి సాప చుట్టి టెంట్ మూట కట్టుకొని మరి సింగపూర్ నువ్వు సింగపూర్కి పోతావా, హైదరాబాద్కు పోతావా, లేదంటే నారావారి పల్లె పోతావా, నువ్వు నిర్ణయించుకో. ఛాలెంజ్ రా చూద్దాం. ఆడ వచ్చి ఎవడో చెంచాగాడు రాసిన స్క్రిప్ట్ చదవడం కాదు. సంజీవయ్య అంటే నీతికి నిజాయితీకి మారు పేరు. అది ప్రజలు అనిపిస్తారు, నువ్వు కాదు నీ చెంచాగాడు కాదు. ఇక్కడున్న ఒక చెంచా మాట్లాడతాడు. నేనేమి ఏటీఎంలు కూడా పగలగొట్లా దొంగతనం చేయాలి నా వాళ్ళు ఎవరు? నేనేమి చిగురుపాడ దగ్గర ఇసుక లారీలు టిప్పర్లు పట్టుకుంటే ఏ ఆఫీసర్ కాళ్ళు పట్టుకోవాలా? నేను తెలుసుకోవాలా చరిత్ర? మా చరిత్ర ఏంది, నీ చరిత్ర ఏంది తెలుసుకోవాలా? మీ చరిత్ర మీరు తెలుసుకుంటే తెలుస్తుంది. ఈయన నేను వెళ్ళవేసినటువన్నీ ఈ నాయకులు చేసినట్టువే. అయ్యా గంగాళం, నీ నాయకులు చేసినటువి 2014 నుంచి 2019 వరకు మీ నాయకులు మీ చెంచాగాళ్ళు ఏమైతే చేశారో వాటన్నిటినీ నా పైన ఆపాదిస్తూ నీకు రాసిచ్చారు. అది తెలుసుకోవాలి ముందు. ఇదే తెలుసుకోలేకపోతే నువ్వు రాష్ట్రాన్ని గురించి నాకు అండగా ఉన్నాను, మీ అందరికి నేను అండగా ఉన్నాను. ఏంది నువ్వు అండగా ఉన్నది? ఏంది నువ్వు అండగా ఉన్నది? ఏదో ఎర్ర డైరీలో రాసుకుంటాడంట. ఎర్ర డైరీలో రాసుకుంటే పసుపు డైరీ ఎట్టపోయిందో? మేము పసుపు 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 అంటారు, పసుపు డైరీ ఎట్టపోయిందన్న? పసుపు డైరీ మీ పుచ్చిపోయినట్టు పసుపు డైరీ. ఎర్ర డైరీ రాసుకుంటాడంట. చెంగపూర్లో ఉన్న వదలను లాక్ వచ్చేస్తాను. అంత సీన్ ఉంటే ఆ లాక్ రావాల్సి వస్తే, ఈ వ్యాపారాలు చేసే వాళ్ళని పట్టుకోవాల్సి వస్తే, ఈ ఇసుక వ్యాపారాలు చేసి పట్టుకోవాల్సి వస్తే, ముందు అబద్ధాలు చేసే వాళ్ళని పట్టుకోవాల్సి వస్తే, ఈ ఎస్సీల్ని ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారని అన్న మీ నాయన్ని ముందు జైల్లో పెట్టాలా? సూలూరుపేట, గూడూరు, నెల్లూరు మీ లలిత జ్యువెలరీ వారి 3 బ్రహ్మాండమైన షోరూంలు ఒకేసారి ప్రారంభం. జూన్ 24 గొప్ప ప్రారంభం. సూలూరుపేట జిఎన్టీ రోడ్, నెల్లూరు మినీ బైపాస్ రోడ్, మాగుంట లేఅవుట్, గూడూరు హాస్పిటల్ రోడ్. అందులో నెల్లూరు నా జీవితంలో చాలా చాలా స్పెషల్ అండి. నేను పెరిగిన ఇక్కడ మీ లలిత వారి 50వ షోరూం ప్రారంభించడం చాలా సంతోషం. బంగారం, వజ్రం, వెండి, నగల పథకం అన్ని న్యాయమైన ధరలో ఇచ్చినందుకు మీరు అందించిన ఆదరణే ఈ అభివృద్ధికి కారణం. అందరికీ ఇదే ఆత్మీయ ఆహ్వానం. డబ్బులెవరికి ఊరికే రావు.